हाय हेलो नमस्ते वेलकम बैक टू तिलाना एंड रेखा भोज ऑफिशियल यूट्यूब चैनल्स इंका एवरना सब्सक्राइब चेसुकोकपोयुंटे सब्सक्राइब चेसुकोंडि लाइक चेयंडि शेयर चेयंडि एंड कमेंट चेयंडि मी वैल्युबल फीडबैक माकु एंतो अवसरम मी फीडबैक वच्चेसि मा कमेंट लो पेट्टंडि గత వారం కొంచెం హెల్త్ ఇష్యూస్ అలాగే షూట్స్ వల్ల నేను రివ్యూస్ పెట్టలేకపోయాను బట్ ఇక నుంచి ప్రతి వారం ఆఫ్టర్ నామినేషన్స్ ఒక కొత్త అప్డేట్ మీ ముందుకు వస్తాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కొత్తగా ఒక పేరు వినిపిస్తుంది, అది ఏంటంటే ఇనాయా 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 అని. మన బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ కౌశల్, దాని తర్వాత మన డార్లింగ్ మోనల్, దాని తర్వాత అంతకంటే ఇరిటేటింగ్ పర్సన్ ఆర్జే కాజల్. అండ్ ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని బీటౌట్ చేసి అందరికంటే ముందు వచ్చిన మన రాయల్ టైగర్ గీతు రాయల్. వీళ్ళందరూ కనీసం ఒక రెండు మూడు వారాల తర్వాత మనకు అనిపించింది వీళ్ళు పెద్ద ఇరిటేటింగ్ పీపుల్ అని బిగ్ బాస్ హౌస్లో. బట్ ఫస్ట్ వీక్ నుంచే మనకి ఇరిటేటింగ్ పర్సన్ అని మంచి పేరు తెచ్చుకున్న మన గీతు రాయల్. వీళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేశారా? కౌశల్, మోనల్, కాజల్, గీతు రాయల్. బిగ్ బాస్ దయచేసి ఇలా ఎల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో, ఎల్ అనే అక్షరం లాస్ట్లో వస్తుందో, వాళ్ళని దయచేసి తీసుకోవద్దు బిగ్ బాస్ నెక్స్ట్ టైం నుంచి, ప్లీజ్. నేహ హౌస్లోంచి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత హౌస్లో విషయానికి వస్తే ఇనాయా ఇనాయా ఇనాయా, ఇప్పుడు ఇదే పేరు బిగ్ బాస్ హౌస్ మొత్తం ఒక మూత మోగిపోతుంది. జనరల్గా నామినేషన్స్లో హైయెస్ట్ ఓట్స్ వచ్చేసి రేవంత్ అండ్ గీతుకు ఉంటాయి, బట్ ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఓవర్టేక్ చేసి ఇనాయా ముందుకు వచ్చేసింది. ఏకంగా హౌస్లో 9 మంది నామినేట్ చేసే లెవెల్లో ఉంది ఇనాయా పర్ఫార్మెన్స్. ఈమె లాస్ట్ వీక్ నామినేషన్స్లో సేవ్ అయ్యి హౌస్లో అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఈమె ఎవరో తెలియని ఆడియన్స్ కూడా ఈమె ఓట్లు వేస్తున్నారు. కావాలంటే చూడండి, ఇప్పుడు అన్అఫీషియల్ ఓటింగ్లో రేవంత్ తర్వాత శ్రీహాన్ గీతును క్రాస్ చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. అసలు ఇలా ఎందుకు జరిగిందో అనలైజ్ చేసి చూద్దాం. డే వన్ నుంచి కూడా బిగ్ బాస్ హౌస్లో 1 ఇరిటేటింగ్ పర్సన్గా గీతు పేరు తెచ్చుకుంది. మొన్న నాక్ సార్ కూడా నోటి దోలని పెద్ద టైటిల్ కూడా ఇచ్చారు. ఆడియన్స్ కూడా సేమ్ గీతు స్టైల్లోనే ఏంద్రా బాబుని సోది అనే లెవెల్కి ఉండేది. సో అలాగ గీతు ఒక బ్యాడ్ ఇమేజ్ అయితే తెచ్చేసుకుంది. సరిగ్గా ఇదే టైంలో గీతుని ఇనాయా డీ కొట్టింది. అందరు ఇరిటేట్ చేసి గీతునే రివర్స్లో ఇనాయా టార్గెట్ చేసి ఇరిటేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఎంతలా ఇరిటేట్ చేసిందంటే, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్ అనే లెవెల్కి ఇరిటేట్ చేసింది. దాంతో ఈగో సాటిస్ఫై అయిన గీతు హేటర్స్కి ఇనాయా ఒక బెస్ట్ ఓటింగ్ ఆప్షన్గా మారింది. ఇనాయాకి ఇదే కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది ఓట్స్ పడ్డానికి. అదేంటంటే, నిన్న నామినేషన్లో శ్రీహాన్ ఇనాయాతో చేసిన యాటిట్యూడ్ బిహేవియర్ అదేదో కొంచెం జోక్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అది అంతగా పడలే. అది వర్కౌట్ అవ్వకపోగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఇనాయాకి ఓట్స్ పెరగడానికి కారణమైంది. తనని నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా తను ఒక కాంప్లికేటెడ్ పర్సన్ అని ముద్ర వేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆరోహి ఇనాయాని టీచర్ ఇక చాలు అని పక్కన వాళ్ళతో ఎగతాళిగా మాట్లాడడం అది ఎందుకో కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ నామినేషన్ విషయంలో ఇనాయాను కార్నర్ చేసినట్టు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ ఇదే ఇనాయాకు ప్లస్ పాయింటే కూర్చుంది. ఆడియన్స్లో విపరీతమైన సింపతి క్రియేట్ అయింది. ఆ సింపతి దెబ్బకి సోషల్ మీడియాలో జరుగుతున్న అన్అఫీషియల్ పోలింగ్లో ఇనాయాకి ఓటింగ్స్ గుద్ది పడేస్తున్నారు. కీప్ రాకింగ్ ఇనాయా, ఆల్ ది బెస్ట్. హౌస్లో కొంతమంది ఓవర్ యాక్టింగ్ అండ్ కన్నింగ్ పీపుల్కి నువ్వే కరెక్ట్ మొగుడు, కీప్ రాకింగ్. ఇక మన గీతు పాప విషయానికి వస్తే, తన వెకిల్ చేష్టలతో, తన ఓవర్ యాక్షన్తో, తన నోటి దోలతో, తన చేతులారా తన గేమ్ గ్రాఫ్ని డౌన్ చేసుకుంటుంది. ఇంకా లాస్ట్ వీక్ హౌస్లో కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన అంశాలు ఏంటంటే, మన సూర్య అండ్ ఆరోహి రొమాన్స్ విషయం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సూర్య, నువ్వు ఫెమినిస్ట్ అంటావు, కానీ ఎక్కడా అలాంటి ఛాయలే కనిపించలేదు బాస్ నీ గేమ్లో. ఆరోహి, నువ్వు ఓదారుస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు ఓదారుస్తున్నట్టు కాదు, దేవుడు తడిమేస్తున్నట్టు అనిపిస్తుంది. కాస్త దూరంగా ఉండి ఓదార్చిన సూర్య గారు, ప్లీజ్. ఆ పిసుకుడు చూడలేకపోతున్నావు. శ్రీ సతీష్ ప్లేయింగ్ వెల్. ఆమె పాస్ చేసిన ఒక స్టేట్మెంట్ నాకు బాగా నచ్చింది, ఈ హగ్గులు తీసుకోవడం ఇవ్వడం అనేది ఆమెకి ఇష్టం లేదని. అలాగే ఒక ఆటలో అర్జున్ని ముట్టుకోకుండా చెప్పలేవా మాట్లాడలేవా అని స్టేట్మెంట్ కూడా నాకు బాగా నచ్చింది. అమ్మాయిలు బోల్డ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం చాలా రిజర్వ్డ్గా ఉండాలి. అండ్ ఈ రెండింటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శ్రీ సత్య. ఇక సుదీప, రాజ్, అర్జున్, ఆరోహికి ఈ వారం డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే. ఇంకా ఆరోహి గురించి ఏం చెప్తాం? మ్యాక్సిమం నామినేషన్స్లో నిన్న ఫైమా చెప్పేసింది. ఆరోహి మొన్న ఒక డైలాగ్ వేసింది, 1000% ఈ వారం నేనైతే బయటికి పోను అని. పాప ఆరోహి, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించు,
లేకపోతే ఈ వారం బయటికి వెళ్ళిపోతావు, లేకపోతే ఇంకో 2 వారాలు ఉండే ఛాన్స్ అయితే ఉంది. యాజ్ యూజువల్ రేవంత్ అన్అఫీషియల్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు. అండ్ రేవంత్ గేమ్ చూస్తుంటే నాకు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీలా అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికి నచ్చకపోవడం, లూజ్ టంగ్ అండ్ షార్ట్ టెంపర్, అండ్ ఉండగా ఉండగా మళ్ళీ రేజ్ అవ్వడం గేమ్లో. ఆదిరెడ్డి గేమ్ చాలా అందంగా, చాలా పద్ధతిగా ఉంది. అండ్ ఇదే లెవెల్లో చంటి గారు, బాలాదిత్య గారు కూడా సేమ్ ఇలాగే ఆడుతున్నారు. అండ్ ఇంకా ఫైమా గురించి, వీళ్ళందరి గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ నామినేషన్స్లో లేరు కాబట్టి. ఇక ఫైనల్లీ కీర్తి హౌస్లో గొడ్డు చాకరీ చేస్తుందని కంటెస్టెంట్స్ చెప్తూ ఉంటారు. అండ్ పైగా 2 సార్లు గాడిద అనే బోర్డు కూడా వేశారు. అండ్ కీర్తి, నీ గేమ్ అనేది నువ్వు డెవలప్ చేయాలి ఇంకా. అండ్ నీ గేమ్ స్ట్రాటజీ మార్చుకోవాలి, చాలా యాక్టివ్ అవ్వాలి. అండ్ నీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అండ్ నీకంటూ ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. అండ్ ఐ హోప్ మీరు బాగా ఆడతారు అని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, యు ఆర్ ఎ బ్రేవ్ హార్ట్. అండ్ లైఫ్లో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఎంత కింద పడుతున్నా మళ్ళీ పైకి లెగవాలనే దానికి యు ఆర్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆల్ ద బెస్ట్, మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. ఈసారికి వీడియో ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. అండ్ మధ్యలో ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం అవి షార్ట్స్ రూపంలో మీకు అందిస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆఫ్టర్ నామినేషన్స్. థ్యాంక్ యూ.